నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరు చాలా దారుణం అంటూ వైసీపీ నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇరువురు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో జన ఆగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు మస్తానీ బేగం మాట్లాడుతూ రాష్ట్రానికి దాపరించిన చీడపురుగు లాంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన తనయుడు లోకేష్ నాయుడు వీరికి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాదని తెలిసిపోయి తాము చేసేదేమీ లేక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుచిత పదజాలంతో మాట్లాడటం సరికాదని తీవ్ర స్థాయిలో టీడీపీ నాయకులు విమర్శించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు నెత్తిన పెట్టుకున్నటువంటి పట్టాభీడి నిన్నటి రోజున కోర్టు నందు దోషిగా చెబుతూ 14 రోజులు రిమాండ్కి పంపడం జరిగింది. ఇప్పుడు చెప్పండి మీరు మీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు తప్పు కాదా? రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రిని మీరు ఇలా మాట్లాడడం తప్పు. జనాగ్రహ దీక్షకు విచ్చేసినటువంటి మన సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు కోనేటి ఆదిమూలం గారికి, అలానే ఈ సభావేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులకు, 7 మండలాల పార్టీ ప్రెసిడెంట్లకు, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, అనుబంధ సంస్థల నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఇచ్చటికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా వ్యక్తి అని చెప్పేసి కూడా నీ సభకు తెలియజేస్తున్నా. ఆయన ఈరోజు పార్టీలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ విధంగా పరిపాలిస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇది ఓర్వలేక లేనిపోని వార్డు మెంబర్ కూడా గెలవలేటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి ఆడ ఊగి ఊగి మాట్లాడుతున్నారు. జేడీ రాజశేఖరు అయ్యా, జేడీ రాజశేఖరు, ఈ నియోజకవర్గంలో మొన్న ఓటు రాసుకున్నావు నువ్వు, ఇంతవరకు నీకు కొంప లేదు, గూడు లేదు, నీకు ఓటు మొన్న లాస్ట్ 2019 ఎన్నికల్లో నీకు ఓటు వచ్చిన చరిత్ర నీది. దయచేసి ఈ పనికిరాని అసలు అసహ్యంగా ఉంది నువ్వు ఈరోజు ఆ విధంగా పోయి నిలబడి మాట్లాడటం అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉండా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి పేరు చెప్పే స్థాయికి ఇంతవరకు స్వాతంత్రం వచ్చి ఈ సత్యమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరిగిన వ్యక్తి, ప్రతి పార్టీ లేదు మాకు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ఆ విధంగా పరిపాలిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళందరూ మీరందరూ కూడా విమర్శిస్తున్నారంటే కేవలం ఒక అనామకుడు పట్టాభి అతనికి కేంద్రంలో ఒక పార్టీ అతని ద్వారా మీరు మాట్లాడిస్తారా? అదేవిధంగా ఆ రోజుల్లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ తెలుగుదేశం పార్టీ మన అమిత్ షా గారు తిరుమలకు వస్తే మీ రౌడీలతో రాళ్ళు వేయించిన చరిత్రనిది. ఈరోజు నేను రాత్రి ప్రశ్న మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, నేను అమిత్ షాకు ఫోన్ చేశాను, వెంటనే చర్య తీసుకుంటా అన్నారు. ఏంది చర్య తీసుకునేది? ఆ రోజుల రికార్డు చూస్తారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రికార్డు చూస్తారు, నీ చరిత్ర ఏందో. పాపం ఒక అమాయకుడిని బలి కొన్నారు మీరు, జైల్లో 14 రోజులు పెట్టించినారు పాపం. అదేవిధంగా ఏనాడైనా నువ్వు ప్రజల కోసం చేసిన చరిత్ర ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఈరోజు ఏసీ ఫ్యాన్లు బెడ్లు వేసుకొని ఇంట్లో పండుకొని దీక్ష చేసే పనికిరాని ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు నువ్వు దీన్ని పోయి నేను అసలు నీ గురించి మాట్లాడేదానికి కూడా మాకు సిగ్గుగా ఉంది. అయినా ఇది ప్రజా వ్యవస్థ కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది మానుకొని దయచేసి ఎవరు పరిపాలించిన దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, కానీ దీన్ని కించపరిచే విధంగా తప్పుడు మాట్లాడే విధంగా మాకందరూ కూడా తెలుసు తప్పుడు మాటలు మాట్లాడేది అది మా పార్టీ సిద్ధాంతము. ఎక్కడ కూడా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా మేము సమ్మేళనంగా మేము ఈరోజు ప్రజాకర్ష ప్రజా
ఆగ్రహ దీక్ష మేము చేపడుతున్నాము కాబట్టి దయచేసి అలాంటి మాటలు మానుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని రాబోయే 2024 లో కూడా మన మహిళలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అది గుర్తుపెట్టుకో నువ్వు తెలంగాణలోనో ఓటు మార్చుకొని ఖచ్చితంగా అక్కడ ఉండే పరిస్థితులు వస్తుందని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అనేవాడికి మనిషికి ఒక బ్రెయిన్ ఉంటే అతనికి ఒళ్ళంతా బ్రెయిన్ దూషణగా చేపించాలని రావడేళ్ళగా వార్నింగ్ ఇవ్వడము అసభ్యంగా మాట్లాడము ఎవరో ఇప్పుడు ఎవరు అతని పేరుందే ఏంకోటే పట్టా వెంట గంప లాగుండాలి అతని మొహం కోళ్ళని కప్పడతారు గంప ఆ గంప మొహం వేసుకొని మా జగన్ అని అంత నీచంగా మాట్లాడుతున్నాడే గుర్తుందా అతని మనిషేనా వాళ్ళకి అమ్మానాన్న లేరా ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే ఒక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రుల దగ్గర నుంచి వార్డ్ నెంబర్ల దాకా మహిళల్ని పెట్టాడు ఆ ఈ రోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి మహిళలు ఎంతో గొప్పగా ఒక దేవుళ్ళగా మేము చూసుకుంటే ఈ రోజు ఆయనకి ఎంతో మనసు బాధ కలిగించారు మేము ఎందుకు ఊరుకుంటాం మేము ఊరుకోము ఇతను అప్పటికీ కదా మమ్మల్ని మా దగ్గర వదిలిపెట్టండి మేము జైలు పోయినా పర్వాలేదు మేము జగన్ కోసం చచ్చిపోతాం మా కుటుంబానికి మా జగన్ ఉండాలి మేమైతే చనిపోతాం ఆడాలము ఆ నీతి జాతి లేని కుక్కలు మీరు ఆ ఒక ముఖ్యమంత్రికి ఎలా మాట్లాడాలని కూడా తెలియకుండా మీరు ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరు ఆ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అంటాడు ఇప్పుడు పక్కన చుట్టుపక్కల తరణం వచ్చి సస్తాడని అడ్డాలు పెట్టుకొని కూర్చో ఉన్నాడు ఆ ఇలాంటి వాడా ఒక రాజనాయ 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక ముందు ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి అని కూడా నేర్పించే విధానం తెలియదు కొత్త మా ఆడవాళ్ళకన్నా వదిలిపెట్టారంటే జగనన్న ఈ మగలు ఎవరు అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళు పంచుకొని మేము దూతులు మాట్లాడితే సచ్చిపోతారు వీళ్ళు అందరికి ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము ఈ రోజు ఆడవాళ్ళంతా మేము బాధపడుతున్నాం మా జగనన్న చూసి మేము పట్టిని పెట్టుకుంటున్నాం ఏ రోజు కూడా ప్రతిపక్షంలో కూడా కష్టాలే మాకు అధికార పక్షంలో కూడా కష్టాలే ఎందుకు ఏ పాపం చేశాం ప్రజలకి మంచి చేస్తున్నామనా ప్రజలకు వెళ్తున్నామనా మీరు గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజల్ని గాలి గొడవలేసి ప్రజలు